విశాఖ వేదిక జరిగిన మ్యాచ్లో ఢిల్లీ అదరగొట్టింది. వరుసగా రెండు ఓటముల నుంచి పుంజుకుంది. రాత్రి చెన్నైతో జరిగిన మ్యాచ్లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి మంచి దూకుడు మీదున్న సీఎస్కేను దెబ్బకొట్టింది. ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో అన్ని విభాగాల్లోనూ విఫలమై ఓటములతో డీలా పడింది ఢిల్లీ. కానీ విశాఖలో మాత్రం అన్ని విభాగాల్లో రాణించి ఢిల్లీ గెలుపు కేక పెట్టింది. పంత్ ఒక్కపడిలా మెరుపులు మెరిపించగా వార్నర్ నిలకడ కొనసాగించాడు. బౌలింగ్లో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ చెలరేగారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదిరిపోయే ఆటతీరును కనబరిచారు. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. వార్నర్ 52, పంత్ 51, పృథ్వీ షా 43 పరుగులతో రాణించారు. ఛేదనలో ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ దాటికి సీఎస్కే 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులే చేయగలిగింది. ఓ ఎండ్లో పోరాటం కొనసాగించిన రెహేన్కు శివం దుబే 18 తోడవడంతో 13 ఓవర్ల స్కోర్ 100 దాటింది. అప్పుడు బౌలింగ్కు వచ్చిన ముఖేష్ మ్యాచ్ను పూర్తిగా ఢిల్లీ వైపు తిప్పేశాడు. వరుస బంతుల్లో రెహేన్, సమీర్ రిజ్వీను అవుట్ చేసిన అతను ఆ తర్వాత దుబేను పెవిలియన్ చేర్చడంతో చెన్నై పనైపోయింది. జట్టు ఓటమి ఖాయమైన అభిమానులకు ధోని బ్యాటింగ్ చూసే అవకాశం రావడంతో స్టేడియం దద్దరిల్లింది. విశాఖ T20లో చేదిన జట్లతే ఆధిపత్యం కొనసాగించాయి. కానీ పిచ్ చక్కగా సహకరిస్తుందని పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే కాస్త పచ్చికతో కూడిన పిచ్పై చెన్నై పేసర్లు ఆరంభంలో కస్టడీ చేయడంతో 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 24. కానీ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్తో అంతా మారిపోయింది. ఈ దశలో లయ అందుకున్న పంత్ చెలరేగాడు. మొదట 23 బంతుల్లో 23 పరుగులే చేసిన పంత్ ఆ తర్వాత ఆడిన 9 బంతుల్లో ఏకంగా 28 పరుగులు చేశాడు. పత్రిన బౌలింగ్లో క్రీజులో బలంగా నిలబడి భుజాల బలాన్ని ఉపయోగించి అతను కొట్టిన సిక్సర్ ఆకట్టుకుంది. ఆ వెంటనే మరో 2 ఫోర్లతో పంత్ అర్ధశతకం అందుకున్నాడు. కానీ వెంటనే అవుట్ అయిపోవడంతో ఢిల్లీ 200 లోపే ఆగిపోయింది.